మాసాయిపేట నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు 70 ఏళ్లుగా తెలంగాణలో ఇతర పార్టీలు చేయలేని అభివృద్ధిని 7 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన మాసాయిపేట మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్ హేమలత, కలెక్టర్ హరీష్, ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు. నూతన ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 541 మండలాలుగా మాసాయిపేట మండలం ఏర్పాటు చేసుకున్నామని, 103 కొత్త మండలాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని హరీష్ రావు అన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందించామని, 24 గంటల విద్యుత్ గ్రామాలలో అందించామని, నర్సరీలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలతో తెలంగాణ పల్లెలు పరిశుభ్రమైన గ్రామాలుగా ఏర్పడ్డాయన్నారు. 70 ఏళ్లుగా చేయలేని ప్రగతి 7 ఏళ్లలో చేసి చూపించామని హరీష్ రావు అన్నారు. పల్లె ప్రగతి ద్వారా నిధులు కేటాయించి పల్లెలు అభివృద్ధి చేశాం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉందని హరీష్ అన్నారు. ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు నిధులు కేటాయించి మండలాల్లో అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందని మంత్రి హరీష్ రావు, మంచిరా నది మీద హాల్దీ వాగు పైన చెక్ డ్యాం కట్టడం వల్ల ఈ వేసంగిలో నీరు బాగా ఉండి వరి సాగు 3 రెట్లు పెరిగిందని హరీష్ రావు తెలియజేశారు. మాసాయిపేట కుళ్ళు లాభమైతుంది. ఈ మండలంలోనే అన్ని ఊళ్ళకి బాగున్నది, మంచి చెక్ డ్యాములు ఉన్నాయి. ఒక 4-5 రోజులనే గోదావరి నీళ్లు మన మాసాయిపేట మండలాన్ని ముద్దాడబోతా ఉన్నాయి. అసలు యాద్ చేసుకోండి, ఈ కరువు కాలంలో గుక్కెడు మంచినీళ్ల కోసం తిప్పలు పడ్డం. గుక్కెడు మంచినీళ్లు లేని ఈ కాలంలో హల్దీ వాగు గలగల వారి చెక్ డ్యాములు మత్తడి దుక్కుతే ఒకసారి యాద్ చేసుకోండి ఎట్లుంటది. ఇది కలనా నిజమా అన్నట్టు లేదా? నదికే కొత్త నరక నేర్పిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. వాస్తవానికి నీళ్లు ఎప్పుడొస్తాయి నదిలా? కాలం మంచిగా వానలు పడితే మన ప్రాంతంలో పడ్డ నీళ్లు హల్దీ వాగులకు పోతాయి. బాగా నీళ్లు వస్తే అది కిందికి మంజీరాకెళ్లి గోదావరిలో కలిస్తాయి మళ్ళీ ఎస్ఆర్ఎస్పీకి. కానీ ఈరోజు ఏమైంది, గోదావరి నీళ్లు మనకు వస్తున్నాయి. మన నీళ్లు గోదావరిలోకి పోకూడదు కాదు, గోదావరి నీళ్లను తెచ్చి మండు టెండర్లో మన హల్దీ వ్యాగును జీవనదిగా మార్చినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వార్థం మనం చేస్తాం. ఆ నీళ్లు మీరే చూస్తారు మీ కళ్ళతోని. ఒక 4-5 రోజులైతే మీరే పోతున్నట్టు. ఈ మండు టెండర్లో మీ హల్దీ వాగు ఆ ఒడ్డు ఈ ఒడ్డు పట్టుకొని నిండుగా వాడుతుంది. రేపు 4 రోజుల్లోనే వస్తాయి నీళ్లు మీకు. వెళ్ళి ఇప్పుడు అడిగేది ఒక 4-5 రోజుల్లో నీళ్లు మీకు ముడతాయి. ఆ నీళ్లు చూస్తే అసలు మన కళ్ళు జాతాయా చెప్పండి. అంటే అంత మంచి పని ఇవ్వాలి మన ముఖ్యమంత్రి గారు చేస్తుంది. అది కూడా ఎందుకు వదులుతున్నాం ఈ ఎండల్లో? పెద్దలు మదన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే పద్మమ్మ గారు మా దగ్గర జర పంటలు ఎండిపోతున్నాయి. పొట్టకొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. 14,000 ఎకరాల పంట ఉన్నది. హల్దీ మీద మంజీరా నమ్ముకొని వాగుల బోర్లు వేసుకొని లిఫ్టులు పెట్టుకొని పంటలు వేసుకున్న రైతులకు నీళ్లు గుంజినాయి. జర పంటలు ఎండిపోతున్నాయి. పొట్టకొచ్చిన యాళ్లకు ఇంకా వాగులకు నీళ్లు వదులు మన అడిగిండు మన మదన్ రెడ్డి సార్, మన పద్మమ్మ గారు. ఇవాళ అడిగితే 14,000 ఎకరాల్లో పంటలు కాపాడడానికి ఇవాళ వాగులకు నీళ్లు వదులుతా ఉన్నాం. అసలు వాగులకు నీళ్లు వదులురా? గతంలో ఉండే కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ లు కాలువలకు నీళ్లు ఇవ్వటనే ఇవ్వకపోదు. ఇప్పుడు మనం కాలువలకు ఇచ్చినాం, వాగులకు కూడా నీళ్లు ఇస్తున్నాం. వాగులను జీవనదులుగా మారుస్తున్నాం, వాగులను రిజర్వాయర్లుగా మారుస్తున్నాం. ఆ వాగుల మీద ఆధారపడేటువంటి రైతులకు కూడా నీళ్లు ఇచ్చి పంటలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ యాసంగి పంట నిన్న ఇందాక వ్యవసాయ శాఖ అధికారులు అడిగిన మన మెదక్ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో పంట పండుతుంది యాసంగి అంటే 212,000 ఎకరాల్లో పంట పండుతుంది యాసంగి పంట. పోయిన యాసంగి ఎంతనో తెలుసా మనకు? పోయిన సంవత్సరం యాసంగి 78,000 ఎకరాలు. పోయిన యాసంగి 78,000 ఎకరాలు అయితే ఈ యాసంగి 212,000 ఎకరాలు. 3 అంతల పంట పెరిగింది.
12,000 మంజీరా మీద హల్దీ మీద 17 కొత్త చెక్ డ్యాములు కట్టినం కనుక నీళ్లు బాగా నిలిచి పట్టకపోవంటున్నది. మన గణపురం ఆనకట్టకు అడగంగానే పద్మమ్మ ఫోన్ కొట్టంగానే అది కట్టుకొట్టుతున్నారు. టైం మీద నీళ్లు అందించింది కనుక గణపురం ఆనకట్టు కింద మంచిగా 40,000 ఎకరాల పంట అద్భుతంగా పండుతున్నది. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్ నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.